సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంగా ఒక డే పోతుంది కాబట్టి అంటే 3 అంటే 3 రోజులు మాత్రమే సమావేశం జరిగింది మళ్ళీ సమావేశం జరిగేటువంటి ఆస్కారం లేదని చెప్పి స్పీకర్ గారు ఆల్మోస్ట్ చెప్పారు అంటే ఈ సంవత్సరం మొత్తం శాసనసభ సిట్టింగ్ డేస్ 14 సమైక్య రాష్ట్రంలో ఉన్న నాడు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15 మొదలైతే ఏప్రిల్ 31 వరకు జరిగేది అంటే ఆల్మోస్ట్ 45 డేస్ లో సిట్టింగ్ డేస్ 31-32 డేస్ జరిగేది అట్లనే వర్షాకాల సమావేశాలు కూడా 15 రోజులు తగ్గకుండా జరిగేది శీతాకాల సమావేశాలు కూడా ఆల్మోస్ట్ 15 రోజులు తగ్గకుండా జరిగేది అంటే 55 నుంచి 60 రోజుల సిట్టింగ్ డేస్ ఆనాడు శాసనసభలో జరిగేది జనరల్గా శాసనసభ్యులను ఎన్నుకున్నది శాసనాలు చేయడానికి రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి ప్రణాళికలు రచించి మంచి చట్టాలు చేసి మెరుగైన ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన అందించడం వాళ్ళ లక్ష్యం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు 14 రోజులు మాత్రమే శాసనసభ జరిపి మీ ఎమ్మెల్యేల బాధ్యతలు చట్టాలు చేసేది కాదు శాసనం చేసేది కాదు మీరు ఏమైనా గ్రామాలలో ఉండాలి కాన్స్టెన్సీలలో ఉండాలి పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసేవాళ్ళుగా ఆఫీసులకు ఫోన్ చేసేవాళ్ళుగా ఇతర పార్టీలు ఎవరైనా గొంతు విప్పితే లేదా ప్రజలు ప్రభుత్వానికి విమర్శ చేస్తే వాళ్ళు ఎట్లా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో బెదిరించాలి ఎట్లా జైలుకు పంపాలి ఎట్లా అణచివేయాలి మీరు ఇతర పార్టీలను తిరిగితే మీ కళ్యాణ లక్ష్మి రాదు మీకు పెన్షన్ రాదు రైతు బంధువు రాదు సొమ్మేవ మాట్లాడుతున్నారు మీరు వాళ్ళ పాట పాడుతున్నటువంటి వెకిలి మాటలు వెకిలి చేష్టలు ఇవాల వాళ్ళ వృత్తిగా మారిపోయినాయి అంటే ఎమ్మెల్యేల వృత్తులు ఎమ్మెల్యేల వీధులు ఎంత దిగజారిపోయినాయో దాన్ని బట్టి అర్థం కావాలి నేను చాలాసార్లు అడిగిన ముఖ్యమంత్రి గారిని ఎన్ని రోజులంటే అన్ని రోజులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకేం అభ్యంతరం లేదు అని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఎందుకు ఈ సంవత్సరం ఈ పద్ధతి అడాప్ట్ చేసుకుండో ఇవాళ ప్రజానీకరణంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతాను రెండవది జనరల్గా 14 పార్టీలు ఉండేది శాసనసభలో మేము సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు 13 పార్టీలు కూడా శాసనసభలో ఉండేది కానీ ఇవాళ 4 పార్టీలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ 4 పార్టీలు 13 పార్టీలు ఉన్ననాడు కూడా అదే శాసనసభలో అన్ని పార్టీల వాళ్ళకు కూడా బీఎస్సీకి పిలిచేటువంటి సాంప్రదాయం ఉండే బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనసభ ఎట్లా నిర్వహించాలి శాసనసభలో ఏ అంశాలు చర్చించుకోవాలి ఏ పార్టీలకు ఎట్లా అవకాశం ఇవ్వాలి ఇదంతా కూడా శాసనసభ నిర్వహణ అంతా కూడా అన్ని పార్టీలతో కూడినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ చేత మనకు నిర్ణయించబడుతుంది కానీ దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఈ దేశాన్ని ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారం నడుపుతున్న పార్టీ నాకు తెలిసి బెంగాల్ తరహాలో ఒకటే పార్టీ గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల అధికారాన్ని కొనసాగించి మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కోసం పోతే గొప్ప మెజార్టీతో మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టింది అంటే 32-33 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఒకటే రాష్ట్రంలో పరిపాలించినటువంటి అనుభవం ఉన్న పార్టీ అలాంటి పార్టీకి ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీకు స్థానం లేదని చెప్పి వెళ్ళగొట్టింది ఎంత బాధ్యతంటే ఆనాడు జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరే ఒక శాసనసభ్యులు ఆనాడు బీఎస్సీలో ఉండే కిషన్ రెడ్డి గారు కూడా ఒక్కరే గెలిచిండు
బీఎస్సీ లో ఉండే సిపిఐ సిపిఎం అన్ని పార్టీ బీఎస్పీ అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఒకటే శాసనసభలో ఉన్నప్పటికీ కూడా బీఎస్సీ లో స్థానం కల్పించి ఇవాల ముగ్గురు శాసనసభలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని మాత్రం ఇవాల బీఎస్సీకి అనుమతించలే అంటే భారతీయ జనతా పార్టీ పట్ల కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి ఎంత అక్కసు ఎంత ద్వేషం ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జనరల్గా కొన్ని వందల రూములు ఉన్నాయి 244 మంది శాసనసభ్యులు దాదాపు 36-37 మంది మంత్రులు 40 మంది మంత్రులు ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అందరికి కూడా రూములు ఉంటాయి ఎందుకంటే శాసనసభ సమావేశం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా అసిస్ట్ చేసేటువంటి పిఎస్లు కావచ్చు పిఏలు కావచ్చు లేదా సమాచారాన్ని రాసిచ్చేటువంటి పార్టీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఆ సమావేశం జరుగుతున్నంతసేపు రూములు ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం రూమ్ లేదు మేము వేడుకున్నాం అయ్యా మేము వస్తే ఎక్కడ కూర్చోవాలి గేట్ల బయట అసెంబ్లీ గేట్ల బయట నిలబడినా అంటే మా స్థాయి తీర్చలేరు మీరు మమ్మల్ని అవమానపరచలేరు మీరు మేము నిజాం క్లబ్కి వచ్చి కూర్చొని శాసనసభకు వస్తున్నాం అనేది మాకు రిసల్ట్ కాదు స్పీకర్గా మా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మా హక్కులు కాపాడేటువంటి కర్తవ్యం మీ మీద ఉందని చెప్పి వేడుకున్నప్పటికి కూడా ఇవాళ చివరి శాసనసభ సమావేశ సందర్భం కూడా మాకు రూమ్ ఇవ్వలేదు మేము సెక్రటరీ వాళ్ళకి ఇచ్చిన రూములలో కూర్చొని మేము నోట్స్ రాసుకున్నాం ఒక గంత హీనమైనటువంటి పద్ధతి ఆచరించినటువంటి స్పీకర్ గారు మాత్రం గొప్పగా నిర్వహిస్తున్నారు అని మాట చెప్తున్నప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉన్నవి అన్నీ కూడా చట్టాల రూపంలో ఉండవు సభను నడిపే పద్ధతిలో అనేక సందర్భాల్లో ఒక్కొక్కసారి రూల్ పొజిషన్ లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్ ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు పాటించే సాంప్రదాయం ఉంటుంది కానీ ఈ అసెంబ్లీలో ఈ స్పీకర్ గారు ఎక్కడ కూడా ఆ కన్వెన్షన్స్ పాటి సందర్భం లేదు ఇవాళ అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు కానీ ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి పార్టీలుగా ప్రతిపక్ష నాయకులుగా మేమేమైనా సమస్యలు తీసుకెళ్ళి ప్రస్తావిద్దామంటే మాత్రం అక్కడ స్పీకర్ గారు మామకం చూడరు స్పీకర్ గారు అటుముఖం చూసి ఆ మంత్రుల ముఖము ముఖ్యమంత్రి ముఖం చూసి మా దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా బెల్లు కొడుతూనే ఉంటాడు అంటే మా ఫ్లో రాకూడదు మేము ప్రస్తావించకూడదు ఈ ప్రస్తావిస్తే మాకు ప్రభుత్వం నెగిటివ్ అవుతుంటాడు భయం అమరిందో ఎన్నడూ కూడా ఇవాళ మాలాంటి వాళ్ళం నిలబడ్డం అంటే నిమిషంలోనే బెల్లు మోగుతుంది